Hello viewers, welcome to Telugu Stars. స్టూడెంట్ లీడర్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో హడావిడి పడకుండా బాగా ఆలోచించి ఆచితూచి మంచి కాంబినేషన్లు సెట్ చేసుకుని సినిమాలు ఓకే చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అందుకేనేమో అతడి సక్సెస్ రేట్ చాలా మంది హీరోలతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. నా పేరు సూర్యతో చేదు అనుభవం ఎదుర్కొన్నాక బన్నీ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన అలవైకుంఠపురంలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దీని తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనివార్య కారణాలతో కొంచెం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతుంది చిత్రం. ఈ మధ్య దొరికిన విరామంలో బన్నీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ కు ఓకే చేసుకున్నట్లు సమాచారం. కమర్షియల్ సినిమాలకు తనదైన సోషల్ టచ్ ఇచ్చి వరుస విజయాలు అందుకున్న కొరటాల శివతో పనిచేయాలని బన్నీ ఆసక్తితో ఉన్నాడు. లాక్డౌన్ టైంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి. తర్వాత అవి కథా చర్చల దశకు కూడా వెళ్లాయని, ఇటు బన్నీ పుష్ప చిత్రాన్ని అటు కొరటాల ఆచార్య సినిమాను పూర్తి చేశాక కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని, రాజకీయాలు సామాజిక అంశాల చుట్టూ కథ నడుస్తుందని, కొరటాల మార్కు కథాంశానికి బన్నీ పవర్ కూడా తోడైతే సినిమా రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఖరారవ్వలేదు. సబ్జెక్టు పై మంచి గురి ఉంటే అల్లు అరవిందే రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.